Like you, be strong to hold the powers of the sun. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరణ్ శాస్త్ర ఛానల్ ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్లో చూసిన వీడియోకి మనం దానికి బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి గ్రీన్ క్లాత్ పెట్టకుండా ఇంకా కైన్ మాస్టర్లో ఉన్న క్రోమాకి యూజ్ చేయకుండా ఎటువంటి స్పెసిఫిక్ యాప్స్ కూడా ఉపయోగించుకున్న మనం సింపుల్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు గైస్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అర్థం అవ్వాలంటే మీరు ఈ వీడియోని ఎన్ని వరకు చూడండి సో ఓకే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు ఒక వీడియో క్లిప్ అయితే రికార్డ్ చేసుకోవాలి సో మీకు ఒకసారి స్క్రీన్మే చూపిస్తాను చూడండి సో ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా మీకు నచ్చినట్లు మీరు ఒక వీడియోని అయితే రికార్డ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియో మొత్తం ఈ ఎడిటింగ్ మొత్తం సో మన బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసే ఎడిటింగ్ మొత్తం మనం ఓన్లీ టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్లో అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు గాయస్ సో ఓకే ఫ్రెండ్స్ మీరు దీనికోసం ఎటువంటి కైన్ మాస్టర్ యాప్ ఉపయోగించాల్సిన అవసరం లేదు సో మీరు సింపుల్గా అందరి మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రోజర్ని అయితే ఓపెన్ చేయండి గైస్ సో ఓకేనా గైస్ మన క్రోమ్ బ్రోజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్వ్యూస్ అయితే ఇలా వస్తుంది సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా సో సెర్చ్ బార్లో ఏం చేస్తారంటే మీరు స్క్రీన్ అని టైప్ చేయండి గైస్ సో అన్ స్క్రీన్ అని టైప్ చేయండి సో అన్ స్క్రీన్ అని టైప్ చేసిన తర్వాత దీన్ని సెర్చ్ చేయండి సో ఓకే ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా అయితే ఈ విధంగా అయితే వెబ్సైట్కి అయితే వస్తుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అప్లోడ్ క్లిప్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మనకేంటంటే ఇక్కడ ఫైల్స్ అని కనబడుతుంది సో దీని మీద క్లిక్ చేసుకోండి సో మనకు అది ఏంటంటే గ్యాలరీకి అయితే తీసుకెళ్తుంది సో గ్యాలరీకి వెళ్ళిపోయిన తర్వాత సో ఇప్పుడు మీరు ఏ వీడియోనైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో సో ఆ వీడియో అయితే ఇక్కడ క్లిక్ చేయండి సో ఓకే కాస్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత అదైతే ఆటోమేటిక్గా అయితే లోడ్ అవుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి సో అయిపోయిన తర్వాత అది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది గ్యాస్ సో ఓకే గ్యాస్ దీనికోసం మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ఓకే గ్యాస్ ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ కాబట్టి మెయిన్ మీరు ఒకటి గుర్తుంచుకోండి సో ఏంటంటే మనకి అవుట్డోర్లో మనం వీడియో అయితే రికార్డ్ చేసినా కానీ సో అక్కడ కూడా రిమూవ్ అవుతుంది బట్ ఏంటంటే మీరు ప్లెయిన్ గోడ ఉంటుంది కదా సో ప్లయిన్ వాళ్ళ దగ్గర అయితే రికార్డ్ చేసుకుంటే సో అది ఇంకా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఓకే గాయస్ సో అవుట్డోర్లో చేసినా కానీ ఏమి ఇబ్బంది లేదు సో పర్ఫెక్ట్గానే వస్తుంది అది కూడా సో ఓకే కాస్ ఈ విధంగా రిమూవ్ అయిపోయిన తర్వాత మనకి కొంచెం ఏ విధంగా కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి గ్యాస్ సో ఈ విధంగా డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్గా అయితే డౌన్లోడ్ అయిపోతుంది సో ఓకే గ్యాస్ ఇది ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ సో బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ పెట్టుకొని సో ఆ ఇమేజ్ దగ్గర అయితే మనల్ని యాడ్ చేసుకోవాలి సో అది ఎలా చేయాలో చూపిస్తాను అది కూడా సో ఓకేనా గాయస్ సో ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ మీ మొబైల్లో ఉన్న కైన్ మాస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి గాయస్ సో ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయింది సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేయండి సో ఓకే కాదు మనం కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి స్టార్టింగ్ ఇంటర్ఫేస్ అయితే సో చూడండి సో ఈ విధంగా అయితే వస్తుంది కాదు సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ న్యూ కనిపిస్తుంది సో క్రియేటివ్ మీద క్లిక్ చేసుకొని సిక్స్టీన్ ఇస్ టూ నైన్ రేషియో తీసుకొని సో నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి సెకండ్ ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది సో ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన ఒక బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాలి కానీ మీడియాలోకి వెళ్ళి సో ఇమేజెస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా సో దీన్ని యాడ్ చేసుకొని ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసుకోండి సో దీన్ని మనకి మన వీడియో ఎంతైతే లాంగ్ ఉంటుందో సో అంతవరకు అయితే దీన్ని కూడా లాంగ్ పెట్టుకోండి సో సింపుల్గా దీని మీద క్లిక్ చేసి దీన్ని చివరి ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా డ్రాక్ చేయండి కాదు సైడ్కి సో ఓకేనా కాదు ఈ విధంగా డ్రాక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో సో ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ యాడ్ చేయను కాదు సో లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళిపోయి సో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని అయితే ఎక్కడ యాడ్ చేయాలి గాయ సో ఈ విధంగా సో ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఈ విధంగా డ్రాక్ చేసుకుందాం సైడ్కి లాగుదాం సో ఓకే ఫ్రెండ్స్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా యాడ్ చేస్తాం సో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇప్పుడు మనం ఆ అన్ స్క్రీన్ వెబ్సైట్లో మనం రిమూవ్ చేసాం కదా బ్యాక్గ్రౌండ్ సో ఆ వీడియో అయితే ఇక్కడ యాడ్ చేసుకుందాం సో ఓకే గైస్ లేయర్ మీద క్లిక్ చేసుకొని వీడియోలోకి వెళ్ళిపోయి సో మనం డౌన్లోడ్ చేసుకునే అయితే ఇక్కడ యాడ్ చేద్దాం గైస్ సో ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట మనం చేసిన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన వీడియో సో దీన్ని మనం కావాలంటే కలర్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ కనిపిస్తుంది సో దీని మీద క్లిక్ చేసుకొని కాంట్రాక్ట్ విధంగా పెంచుకోవచ్చు గైస్ సో ఒకసారి చూడండి వీడియో ఎలా వచ్చిందో సో ఓకే గాస్ ఇదన్నమాట మనం యాడ్ చేసిన వీడియో సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది సో చూడండి సో ఓకే గారు ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం సో మనకు పైన మార్క్ కనిపిస్తుంది కదా సో మార్క్ మీద క్లిక్ చేసుకొని క్లిక్ చేసిన తర్వాత అక్కడ సేవ్ అని కనిపిస్తుంది సో సేవ్ అని కనిపిస్తుంది కొంతమందికి ఇంకొన్ని సో వేరే వాళ్ళు వేరే మాస్టర్ పడతారు కదా సో దాంట్లో ఎక్స్పోర్ట్ కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోండి కాస్ సో ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఈ విధంగా మనం సింపుల్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు కైన్మాస్ షాప్లో సో ఓకే కాస్ మీ వీడియో అయితే మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో ఇంకొకటి ఫ్రెండ్స్ ఈ మన ఛానల్ కనుక ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కాస్ ఎందుకంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి సో ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వస్తున్నాం బాయ్